ప్యాన్ ఇండియా ఈ పదం ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు టాలీవుడ్ నుంచి వచ్చిన త్రిబులార్, పుష్ప, కేజీఎఫ్ సినిమాలు ప్యాన్ ఇండియా చిత్రాలుగా విడుదలై ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ప్యాన్ ఇండియా అనే పదం నార్త్ వర్సెస్ సౌత్ హీరోలకు మధ్య మాటల యుద్ధాన్ని రగిల్చింది. ప్యాన్ ఇండియా అనే పదం వింటేనే నార్త్ హీరోల్లో చాలా మంది భగ్గుమంటున్నారు. హిందీ సినిమాలకు ఎప్పటికీ గిరాకీ ఉంటుందని, సౌత్ సినిమాలు అప్పుడప్పుడు తళుక్కుమంటాయని, అంత మాత్రాన బాలీవుడ్ క్రేజ్ తగ్గిపోయిందని అనుకోవడం పొరపాటేనని కొందరు బాలీవుడ్ హీరోలే బహిరంగంగా చెప్పడం విశేషం. తాజాగా ఇదే అంశంపై హీరో సిద్ధార్థ్ స్పందించాడు. ప్యాన్ ఇండియా అన్నది అగౌరవకరమైనది, అదో నాన్సెన్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు ప్యాన్ ఇండియా అని ఎందుకంటున్నారు? 17 ఏళ్ల క్రితమే రోజా అనే ప్యాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారు. రీసెంట్ గా నా స్నేహితులు కేజీఎఫ్ సినిమా తీశారు, వాళ్లను చూసి గర్వపడుతున్నాను అని ఫైర్ అయ్యాడు. సినిమాను నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది. అందుకే ప్యాన్ ఇండియా అన్న పదం తీసేసి ఇండియన్ సినిమా అని పేరు పెట్టాలి, లేదా ఏ భాషలో తీస్తే ఆ భాషతోనే పిలవాలి. ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతో మంది టెక్నీషియన్లు కావాలి, వారికి భాష భేదం ఉండదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఏ భాషలో అయినా హిట్ అవుతుంది. దానికి ప్యాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా సార్లు చాలా విషయాల్లో ఇలా విమర్శలు చేసి అభాసు పాలైన సిద్ధార్థ్ పై అప్పుడే నెగిటివ్ కామెంట్లు మొదలయ్యాయి.